ఇప్పుడు సమయం రాత్రి 8 గంటలు. అన్న తమ్ముళ్ళైన ప్రేమ్ రోహన్ స్కూల్ నుంచి ఇంటికి చేరుకుంటూ ఉన్నారు. ప్రేమ్ రోహన్ కంటే 2 ఇయర్స్ పెద్ద. ఆ రోజు రోహన్ చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే ఆ రోజు అతని బర్త్డే. సో అతనికి ఆ రోజు చాలా గిఫ్ట్స్ వచ్చాయి. అలా వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా ఉన్నట్టుండి వర్షం పడుతుంది. ప్రేమ్ తన దగ్గరున్న అంబ్రల్లాని ఓపెన్ చేసి రోహన్కి ఇస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఒకే అంబ్రల్లాలో ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటారు. ఇక ఆల్మోస్ట్ వాళ్ళు తమ ఇంటికి చేరుకుంటారు. అలా వాళ్ళు తమ ఇంటికి చేరుకోవాలంటే ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, దాని కింద నుండి వెళ్ళాలి. అలా వాళ్ళు బ్రిడ్జ్ లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా బ్రిడ్జ్కి కొంత దూరంలో ఉన్న వాళ్ళిద్దరికీ బ్రిడ్జ్ కింద క్యాండిల్ ఏదో వెలుగుతున్నట్టు దూరం నుండి కనిపిస్తుంది. రోహన్ తన అన్నయ్యతో, "అన్నయ్య, అది నీకు కనిపిస్తుందా?" అని అడుగుతాడు. ప్రేమ అతనికి ఎటువంటి ఆన్సర్ ఇవ్వడు. ఇక చివరిగా వాళ్ళు బ్రిడ్జ్ లోపలికి చేరుకుంటారు. అలా చాలా దగ్గరికి వచ్చాక వాళ్ళకి అక్కడేముందో కనిపిస్తుంది. అక్కడ ఒక కేక్ ఉంటుంది, కేక్ పైన క్యాండిల్ ఉంటుంది. వాళ్ళిద్దరూ అదేంటో చెక్ చేద్దామని దాని దగ్గరికి వెళ్తారు. అక్కడున్నదాన్ని చూశాక వాళ్ళిద్దరూ సర్ప్రైజ్ అవుతారు, ఎందుకంటే కేక్ మీద "హ్యాపీ బర్త్డే రోహన్" అని రాసుంటుంది. రోహన్ చాలా సంతోషంగా, "చూసావా అన్నయ్య, ఇక్కడ నా పేరు రాసుంది. కేక్ నాకేమో, ఇది నేను ఇంటికి తీసుకెళ్తాను" అని రోహన్ ప్రేమ్తో చెప్తాడు. కానీ ప్రేమ్కి ఏదో డౌట్ వస్తూ ఉంది. "అసలు ఇక్కడ కేక్ ఎవరు పెట్టారు? మేమింకా ఎక్కువసేపు ఇక్కడే ఉండడం అంత సేఫ్ కాదేమో" అని ప్రేమ్ అనుకుంటూ, "రోహన్, ఆ కేక్ మనకొద్దు. అదక్కడ ఎవరు పెట్టారో మనకి తెలీదు. ముందు ఆ కేక్ నుండి కొంచెం దూరంగా రా, ఇంటికెళ్దాం పదా. ఇప్పుడే చాలా లేట్ అయింది, అమ్మ తిడుతుంది" అని ప్రేమ్ అతనితో చెప్తాడు. కానీ అప్పుడే బ్రిడ్జ్కి పక్కనున్న చెట్లలో నుండి ఏదో శబ్దాలు వినిపిస్తాయి. వాళ్ళిద్దరికా ఒక్కసారిగా దాని వైపే చూస్తారు. అప్పుడే ఆ చెట్లలో నుండి ఒకతను నడుచుకుంటూ ముందుకొస్తాడు. అతను చూడ్డానికి 6 ఫీట్ ఉండొచ్చు. అతను తన తలకి ర్యాబిట్ మాస్క్ వేసుకొని బ్లాక్ సూట్ వేసుకొని ఉన్నాడు. అతని చేతిలో ఏదో గిఫ్ట్ బాక్స్ ఉన్నట్టు వాళ్ళిద్దరికి కనిపిస్తుంది. అతన్ని చూసిన వెంటనే రోహన్ చాలా ఎక్సైట్ అవుతాడు. వర్షం కొంచెం కొంచెంగా ఎక్కువవుతూ ఉంటుంది. అతను అలా నడుస్తూ బ్రిడ్జ్ లోపలికి వస్తాడు. అతను ఆ గిఫ్ట్ రోహన్కే ఇవ్వబోతున్నాడని రోహన్ చాలా సంతోషంగా అతని వైపే చూస్తూ ఉంటాడు. ఇక అతను బ్రిడ్జ్ లోపలికి వచ్చి, "రోహన్, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? నా దగ్గరికి రా, ఈ గిఫ్ట్ నీకే" అని చెప్తాడు. రోహన్ చాలా ఎక్సైటింగ్గా, "ఆ, వస్తున్నాను" అని చెప్పి ఒకడుగు ముందుకి వెయిపోతాడు. కానీ ప్రేమ అతన్ని ఆపేస్తాడు. "రోహన్, అతనెవరో మనకు తెలీదు. తెలియని వాళ్ళ దగ్గర గిఫ్ట్ తీసుకోవద్దని అమ్మ చెప్పింది కదా, మళ్ళెందుకు వెళ్తున్నావు?" "అన్నయ్య, అతను నాకు మన ఫ్రెండ్లానే కనిపిస్తున్నాడు. మనం సర్కస్లో ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాం కదా. వాళ్ళు మనల్ని ఏం చేయలేదు, వాళ్ళు మన ఫ్రెండ్సే. సో నేను ఆ గిఫ్ట్ తీసుకుంటాను" అని రోహన్ చెప్పి తన చేతిని పట్టుకొనున్న ప్రేమ్ నుండి విడిపించుకొని పరిగెత్తుకుంటూ బనీ మ్యాన్ దగ్గరికి వెళ్తాడు. ఇక బనీ మ్యాన్ నవ్వుతూ తన దగ్గరికి వచ్చిన రోహన్ చేతిలో గిఫ్ట్ బాక్స్ని పెడతాడు. "రోహన్, ఇదేంటో ఓపెన్ చేసి చూడు" అని చెప్తాడు. ఇక రోహన్ నవ్వుతూ బాక్స్ని స్పీడ్గా ఓపెన్ చేస్తాడు. ఇక అందులో ఉన్నదాన్ని చూశాక రోహన్కి భయం వేస్తుంది, ఎందుకంటే ఆ గిఫ్ట్ బాక్స్ లోపల ఒక ర్యాబిట్ ఉంటుంది. ఆ ర్యాబిట్ చూడ్డానికి చాలా భయానకంగా ఉంది. ఆ ర్యాబిట్ యొక్క తోలుని భయంకరంగా ఒలిచేస్తున్నారు. దాని చెవులని కట్ చేసి దాని కళ్ళని పీకేస్తున్నారు. దాన్ని చూసిన వెంటనే రోహన్ భయంతో బాక్స్ని కిందకి విసురుతాడు. అక్కడి నుండి పరిగెడదామని అనుకునేలోపు బనీ మ్యాన్ రోహన్ని పట్టుకుంటాడు. "ఎక్కడికి పరిగెడుతున్నావు రోహన్? నా గిఫ్ట్ నీకు నచ్చలేదా? పోనీలే, ఏం కాదు, నీకోసం ఇంకో గిఫ్ట్ కూడా నా దగ్గర రెడీగా ఉంది" అని చెప్పి
అతని గొంతుని గట్టిగా పట్టుకుంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న ప్రేమ్కి వెన్నులో వణుకు పుడుతుంది. రోహన్ భయంతో అన్నయ్య ప్లీజ్ నన్ను కాపాడు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక దానితో ప్రేమ్కి ఏడుపు వస్తుంది. ప్లీజ్ నన్ను మా తమ్ముడిని వదిలి, మేము ఇంటికి వెళ్ళిపోతాం, మమ్మల్ని ఏం చెయ్యకు అని అతను ఏడుస్తూ బన్నీ మ్యాన్ని అడుగుతాడు. అది విని బన్నీ మ్యాన్ అతనితో, ప్రేమ్ నేను మీ ఇద్దరిని వదిలేయాలంటే నువ్వు అక్కడున్న కేక్ని తినాలి. నేను మీ ఇద్దరిని ఏమీ చేయను, నువ్వు జస్ట్ అక్కడున్న కేక్లో ఒక పీస్ తిను చాలు అని అతనితో అంటాడు. ఇక ప్రేమ్ సరే నేను తింటాను, మమ్మల్ని ఏం చెయ్యొద్దు అని చెప్పి వేగంగా కేక్ దగ్గరికి వెళ్తాడు. పక్కనే ఉన్న నైఫ్తో ఆ కేక్ పీస్ని కట్ చేసి తింటాడు. తర్వాత బనీ మ్యాన్ వైపు తిరిగి, బనీ మ్యాన్ నేను కేక్ తినేశాను, ఇప్పుడు మా ఇద్దరిని ఏం చేయకు అని చెప్తాడు. కానీ ప్రేమ్ అలా మాట్లాడుతూ ఉండగానే అతనికి కళ్ళు తిరగడం మొదలవుతుంది. అతను బనీ మ్యాన్ వైపు అలా చూస్తూనే అన్కాన్షియస్ అయ్యి కింద పడిపోతాడు. అలా కొంత సమయం తర్వాత తన తలకి ఏదో తడిగా తగులుతూ ఉండడం వల్ల ప్రేమ్ మళ్ళీ మెలకువతాడు. అతను అసలు ఎక్కడున్నాడని చూస్తాడు. అతను ఏదో డార్క్ రూమ్లో ఉన్నాడు. ఆ రూమ్లో ఒక చిన్న బల్బు తప్ప మరి ఎటువంటి లైట్స్ లేవు. రూమ్ అంతా కార్నర్స్లో డార్క్గా ఉంది. ప్రేమ్ని చైర్లో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేసుంటారు. ఈ సిచ్యువేషన్ అంతా అబ్జర్వ్ చేసిన ప్రేమ్కి ఏడుపు వస్తుంది. అతను ఏడుస్తూనే తన తమ్ముడైన రోహన్ని పిలుస్తాడు. రోహన్, రోహన్ ఎక్కడున్నావు? ప్రేమ్కి ఎటువంటి రెస్పాన్స్ రాదు. అతని తలపైన కంటిన్యూస్గా తడిగా ఏదో డ్రాప్స్ తగులుతూ ఉంటాయి. అసలు తనపైన ఏముందో చూద్దామని ప్రేమ్ పైకి చూస్తాడు. కానీ అక్కడున్నదాన్ని చూశాక ప్రేమ్కి కాళ్ళు చేతులు కదలవు. అక్కడ తన తమ్ముడు రోహన్ శవం వేలాడుతూ ఉంటుంది. అతని తోలుని చాలా భయానకంగా వలిచేసుంటారు. ఒక చేతిని కట్ చేసుంటారు. అక్కడి నుండి బ్లీడ్ అవుతూ ఉన్న రక్తం ప్రేమ్ మీద పడుతూ ఉంది. దానితో స్కూల్ పిల్లడైన ప్రేమ్ గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడే అతనికి తన ఎడమ వైపు నుండి ఎవరో నడుస్తూ ముందుకి వస్తున్నట్టు ఫుట్ స్టెప్స్ వినిపిస్తాయి. ఇక అతను లైట్లోకి వచ్చాక అది ఎవరో కనిపిస్తుంది. అది బనీ మ్యాన్. అతని చేతిలో ఈసారి చైన్సా ఉంటుంది. అతను ప్రేమ్ దగ్గరకు వచ్చి, ప్రేమ్ ఎడవకు, మీ తమ్ముడు తోలు వలుస్తూ ఉంటే వాడు త్వరగానే చచ్చిపోతాడేమో అని అనుకున్నాను, కానీ చివరి వరకు గట్టిగా అరుస్తూ ఏడుస్తూనే ఉన్నాడు. నన్ను చాలా ఎంటర్టైన్ చేశాడు. నువ్వు కూడా అలానే నన్ను ఎంటర్టైన్ చేయి, సరేనా? ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలి, నన్నేం చేయకు, నన్నేం చేయకు అని ఏడుస్తూ ప్రేమ తన్ని ప్రాణాలతో వదిలేయాలని బ్రతిమాలుతాడు. కానీ బనీ మ్యాన్ తన దగ్గరున్న చైన్సాని ఆన్ చేస్తాడు. అలా ప్రేమ్కి చాలా దగ్గరికి వచ్చి అతని ఫింగర్స్ని దానితో కట్ చేస్తాడు. నొప్పితో ప్రేమ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. చివరిగా బనీ మ్యాన్ అతని తలని కట్ చేసి చంపేస్తాడు. తర్వాతి రోజు ఉదయాన్నే ఆ బ్రిడ్జ్ కింద నుండి నడుస్తున్న ఎవరో ఒకతనికి రెండు డెడ్ బాడీస్ అక్కడ వేలాడుతున్నట్టు కనిపించడంతో పోలీస్ కంప్లైంట్ చేస్తాడు. ఆ బాడీస్ని చూసిన వెంటనే పోలీసులకి ఇదంతా ఆ బనీ మ్యానే చేశాడని అర్థమవుతుంది. ఇలాంటి సంఘటనలు 1970స్లో అమెరికాలోని స్టేట్ ఆఫ్ వర్జీనియాలో చాలానే జరిగాయంటే మీరు నమ్ముతారా? ఇలా ర్యాబిట్ మాస్క్ వేసుకున్న ఒక సీరియల్ కిల్లర్ ఆ ఏరియాలో తిరిగే చాలామందిని అత్యంత కిరాతకంగా చంపి వాళ్ల తోలును వలిచి ఆ బ్రిడ్జ్ దగ్గర వాళ్ళని తలకిందులుగా వేలాడదీసేవాడు. ఈ బనీ మ్యాన్ వెనుక ఒక కథ ఉండేది. అదేంటంటే 1970స్లో వర్జీనియాలో ఒక అసైలం ఉండేది. ఆ మెంటల్ హాస్పిటల్లో మెంటల్ కండిషన్ సరిగ్గా లేక హత్యలు చేసే క్రిమినల్స్ని ఉంచేవారు. అలా ఆ అసైలం వల్ల ఆ టౌన్లో ఎవరు వచ్చేవారు కాదట. సో చివరిగా ఆ అసైలంని వేరే చోటికి మూవ్ చేయాలని అధికారులు అనుకున్నారు. ఆ క్రిమినల్స్ అందరినీ వ్యాన్ ఎక్కించి వేరే ఏరియాకి తరలిస్తూ ఉండగా అలా వెళ్తూ ఉన్న ఒక ట్రక్కి సరిగ్గా ఒక సర్టెన్ బ్రిడ్జ్ దగ్గర యాక్సిడెంట్ అవుతుంది. దానితో ఆ వ్యాన్లో ఉన్న క్రిమినల్స్ అందరూ చనిపోతారు.
ఒక్కడు తప్ప. అతనే తర్వాత బనీమ్యాన్గా మారి అక్కడొచ్చే వాళ్ళని అత్యంత కిరాతకంగా చంపి వాళ్ళని తలకిందులుగా వేలాడదీసేవాడు. అలా అతను ఒకరోజు పోలీసులకి కనిపించాడు. సో పోలీసుల నుండి తప్పించుకోవడానికి రైల్వే ట్రాక్స్ మీద పరిగెడుతూ ఉన్న బనీమ్యాన్ని ఎదురుగా వస్తున్న రైలు ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి. కానీ దీని తర్వాత కూడా ర్యాబిట్ మాస్క్ వేసుకున్న ఎవరో ఒక వ్యక్తి ఆ ఏరియాలో నివసిస్తున్న ప్రజలకి కనిపించడంతో ఆ రోజు అసలు నిజంగానే చనిపోయింది బనీమ్యానేనా అని పోలీసులకి డౌట్ వచ్చింది. కానీ ఎలానో ఇంకొన్నాళ్ళకి అలాంటి ఇన్సిడెంట్స్ కంప్లీట్గా ఆగిపోయాయి. సో గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి మనం 4000 లైక్స్ని టార్గెట్గా పెట్టుకుందాం.